బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మైంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి అయింది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంని దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయలా. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్, గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళు ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్ని తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారు ఎవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా, మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు. అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ, నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా, తీ బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా, నా ఒక్కడికే రాలేదు. అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా. మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసినారు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు? రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయన చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను, పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోన్వైతే అంటాడు కదా. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోను అయితే చేయి రుణమాఫీ, ఓడాపిండి ఆయన, నిన్ను చేయి రుణమాఫీ చేయి, 2 లక్షలు రుణమాఫీ చేయి, నువ్వే అన్నావు కదా డిసెంబర్ 9 చేయి,
పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా, ప్రజలు చూసేది అల్టిమేట్గా. నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్, అటెన్షన్ డైవర్షన్. ఒకరోజు గొర్ల స్కామ్ అంటాడు, ఒకరోజు బర్ల స్కామ్ అంటాడు, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఒకరోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనాయిగా, అసలు పని లేదా? మంచిళ్ళు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎంత పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు. ఇవేం చెప్పరు? ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు? ఇవేం ఉండవు. ఏముండాలి? మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసి వీళ్ళు ఓతురట, వాళ్ళు ఓతురట, వీళ్ళు చెంపట, వాళ్ళు చెంపట, వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం. హైదరాబాద్ నగర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి. ఇది మీ చేతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి. ప్లస్ వెంటనే ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి, సింగూరులోంచి నీళ్లు తెండి, ఉస్మాన్ సాగర్ వాడండి, హిమాయత్ సాగర్ వాడండి. అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు మీరు, నిన్న మొన్నటిదా కొట్టుకుపోయిందన్నారు, ఇప్పుడేమో పంపులు ఆన్ చేసినారు. కొండపోచమ్మ నింపండి, మల్లన్న సాగర్ నింపండి. హైదరాబాద్ ప్రజల గొంతు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా నగర ప్రజల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం. అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం. ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను రసూల్పురా పోయినా కంటోన్మెంట్లో, అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది. అన్న మీరున్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది, గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి పంపినారు అన్న, నాకు 8,000 బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, హెచ్ఎండబ్ల్యూస్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీకి ఆదేశాలు ఇవ్వండి, తక్షణమే ఈ ప్రజలను ముక్కుపిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి. ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుపిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినారో వాటిని రద్దు చేయాలి. ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఆయన ఎందుకు అసలు? అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్టు కూడా ఉంది, పంపిస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, నేను 48 గంటలు సమయం ఇస్తున్నాను కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.